గురించి మనకి చాలా సార్లు అంటే మనం ఏంటంటే నేను చాలా సార్లు ప్రస్తావించా మనం మన వార్తలు ఫస్ట్ మన ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు మొత్తం కలిపి రాజకీయం చూసేవాళ్ళం ఇప్పుడు ఆంధ్ర విడిపోయి తెలంగాణ విడిపోయి ఏ ప్రాంతానికి సంబంధించిన అక్కడ రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ జాతీయ అంతర్జాతీయ పరిణామాలు తక్కువగానే చూస్తున్నాం బట్ అవన్నీ మన మీద ప్రభావితం చేస్తాయి ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగేటువంటి పరిణామాలు దేశానికి వస్తాయి దేశపు పరిణామాలు మన దగ్గరకు వస్తాయి మన జేబులు ఖాళీ అవ్వాలన్నా మన జేబుల్లో రూపాయి మిగలాలన్నా ఈ పరిణామాలన్నింటిలో కూడా ఉంటుంటాయి అందుకనే ఇప్పుడు మెయిన్ మీడియా పట్టించుకోకపోయినా మనం వీడియోలు చేస్తున్నటువంటిది ఆ అంశాలను సమాచారం సేకరించుకుని అదే ప్రస్తుతం బార్సిలోనా ఒక తెలివైనటువంటి ఎత్తుగడ వేసింది ఏంటంటే ఇప్పటికీ మనకి అటవులు అడవులు అగ్ని ప్రమాదానికి పాల్పడిపోవడం బారిన పడడం అనేది చాలాసార్లు చూస్తుంటాం భారీ ఎత్తున రోజుల తరబడి అగ్ని ప్రమాదం జరుగుతుంటే దాన్ని ఆర్పడానికి హెలికాప్టర్ల ద్వారా ప్రయత్నాలు లాంటి అటు అమెరికాలోనూ చూస్తుంటాం ఇటు మెక్సికోలోనూ చూస్తున్నాం ఇతర ప్రాంతాల్లో కూడా చూస్తుంటాం బార్సిలోనా దీనికి ఒక పిరుగుడు ఏం కనిపెట్టిందంటే నేషనల్ పార్క్ దగ్గరికి సంబంధించి పబ్లిక్కి అక్కడ గొర్రెల పెంపకానికి అలాగే గేదెలు గొర్రెలు ఆవులు గేదెలు ఇట్లాగా ఆయా జంతువులని ఉచితంగా ఇస్తుంది అక్కడున్న ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు అక్కడ ఈ ఫారెస్ట్లో అక్కడక్కడ కాటేజెస్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండొచ్చు ఎందుకు ఇది అంటే ఇప్పుడు ఎండిపోయినటువంటి ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా చూసుకుని ఎక్కడో ఎవడో ఏ వంటో చేసుకుంటా ఓ నిప్పు పుట్టుకుంటుంది అది కాస్త ఎవడు పట్టించుకునే వాడు ఉండడు తర్వాత అట్లట్లట్లా ఫ్లేరప్ అయ్యి అడవులు మొత్తం తగలబడిపోతున్నాయి దాని ఇంపాక్ట్ ఏమవుతుంది చుట్టూతా పర్యావరణ సమస్య ప్లస్ సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక్కోసారి ఊళ్ళ మీదకి వెళ్ళిపోయి ఇళ్ళు తగలబడుతున్నాయి వాటికి పరిష్కారం కింద ఇది ఎవరైతే అక్కడ పేదరికంలో ఉంటారో ఎవరైతే లేదా ఉద్యోగాలు వ్యాపారాలు వ్యాపకాలు పూర్తయిపోయి విశ్రాంతి తీసుకునేటువంటి వృద్ధులకి వాళ్ళకు కూడా ఇవి ఇస్తున్నారు అనమాట గొర్రెలను గేదెలు వాటిని మేపుకుంటూ అక్కడ అవి మళ్ళీ కొనుక్కోవడం కూడా వీళ్ళే చేస్తారు ఆ పాలు అవి కొనుక్కోవడం కానీ వాటిని పెంచిన తర్వాత ఆహారానికి సంబంధించి కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంటే చేస్తుంది అనమాట తద్వారా ఒక అంటే మానవ ప్రయత్నం అనమాట ఇది ఇంతవరకు ప్రకృతి వైపరీత్యంలాగా మానవ తప్పిదం ప్రకృతి వైపరీత్యంగా దారితీస్తుంటే దాన్ని మానవ ప్రయత్నం ప్రారంభించారు ఒకంత మంచిదే